హాయ్, వెల్కమ్ టు మహాలక్స్. సో ఇదైతే మార్నింగ్ స్కూల్ రొటీన్ అనమాట వాడిది. సో నేను లేచేసి 6:30కి ఊడ్చుకొని తుడిచేసి ఒక ముగ్గు వేసుకుంటాను ఇంటి ముందు. కంపల్సరీ ముగ్గు ఉండాలి, అప్పుడే కొంచెం కలగుంటుంది ఇల్లు. అండ్ వీడికైతే పన్నీర్ ఫ్రై అండ్ పాలక్ చపాతి చేస్తున్నాను వాడి కోసం. సో ఆలు ఫ్రై. సో ఇంట్లో అయితే పాలు తాగేసిండు వాడు, తాగేసి రైమ్ తయారు చూసుకుని నేను గిన్నెలు కడిగేసుకుని అక్కడ పెట్టేశాను అనమాట. సో ఇక స్కూల్ టైం కాబట్టి కొంచెం చేంజ్ చేసాం మేము లేగడం కూడా. సో హడావిడి అయిపోతుంది అనమాట మార్నింగ్ లేగానే. సో ఆలు ఫ్రై చేశాను, పాలక్ చపాతి చేశాను, పన్నీర్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో వీడు స్కూల్కి వెళ్ళిపోయిందిగా, సో ఆ బిట్ని అయితే నేను షార్ట్ పెట్టాను, చూడండి కుదరదు అనమాట అంతా తీయడం. సో ఆ రోజు నేను తీయలేదు కూడా. సో ఇదైతే ఈవినింగ్ టైం వర్షం పడుతుంది. సో పాలు తాగేసిన వాడు పడుకొని లేచినప్పుడే నేనైతే ఇక వర్షం పడుతుంది కదా ఒక షార్ట్ బిట్ తీసుకుండే. సో ఈవినింగ్ టైం సడన్గా పడ్డది. సో అప్పటికప్పుడు అలా, సో నేను కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తాను అనమాట. సో మీలో ఎంతమందికి ఇష్టం కాఫీ? నాకు చాలా ఇష్టం. సో ఇలా లాగ్స్ చేయడం నాకు నచ్చింది అనమాట, అందుకనే నేను కష్టపడి లాగ్స్ అన్ని క్లిప్స్ తీసుకుంటున్నాను. అంటే ఒక మెమొరీ, అలానే కాదు రెవెన్యూ కూడా వస్తుంది. సో తప్పక అనుకోకండి. అండ్ ఇక వీడి ఛానల్లో మోనటేషన్ అయిపోయింది, తెలిసే ఉంటుంది. ఇక రైమ్ చూసుకుంటాడు, వీడి స్కూల్ రొటీన్ స్టార్ట్ అయింది అనమాట. సో ఇంతలాగే పెద్దవాడు అయిపోయింది మా బుడ్డుగాడు. అండ్ ఇక ఈవినింగ్ బజ్జీలు అయితే తెప్పించుకున్నాం. సో కొంచెం చల్లబడ్డాయి, కాకపోతే మంచిగా లేదు కదా, వర్షానికి ఏదో తినాలి కదా అని, నాకు ఒకదాని కోసం కదా అని. సో వాడు ఎక్కువ తినడు, కొంచెం ఆశతో తింటాడు, కొంచెం అంతే. మరి ఎక్కువేం తినడు వాడు, కొంచెం తిన్నామా తినలేనట్టు తింటాడు అంతే. ఇచ్చినా సరే సగం అది తింటాడు, సగం పాడేస్తాడు అనమాట. సో అందుకని పెద్దగా పట్టించుకోం. సో నిన్న నైట్ ఏం చేసినామంటే మేము మూవీ చూద్దాం అనుకుంటే చూసామన్నమాట, మూవీ కూడా ఒక మూవీ చూసాము. తర్వాత ఏముంది ఇక 11:30 ఆ టైంకి ఏమిటంటే చికెన్ ఫ్రై. సో చికెన్ పొగడ తినబోద్దయింది. సో ఈ వీకెండ్ కాబట్టి మేము ఏదో ఒకటి చేసుకుని తిన్నాం, మాకు అలవాటు. కానీ చికెన్ ఉండే, సో దాన్ని ఏం చేద్దాం, మార్నింగ్ అయితే బాగోదనిపించింది. సో అందుకనే చికెన్ పకోడా వేడి వేడి చేసుకొని తిన్నాం. సో ఇది నైన్ టైం ఇలా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, చాలా సైలెంట్గా ఉంటుంది. సో మీకు ఇష్టపడ్డే వాళ్ళకి తిరగొచ్చు నైట్ టైం బయట, బాగుంటుంది అనమాట. సో చికెన్ పకోడా పెద్ద ప్రాసెస్ ఏం లేదు, సింపుల్గానే అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో తినడం కూడా అయిపోతుంది, అంత సింపుల్గా అయిపోతుంది అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, స్పైసీగా లేకుండా. సో అప్పటికప్పుడు, సో మా వాడు పడుకోడు, బెడ్ టైం అయితే 1:30 అలా అవుతుంది. మార్నింగ్ మాత్రం 8:30కి ఎలా వేస్తాడు, రెడీ అవుతాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇలా ఉంటుంది. సో మన లాగ్స్ మీకు నచ్చినైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంత మందికి ఇష్టం? సో నైట్ టైము 11:30 12 అయినా 4 అయినా అలా 4 బిర్యానీస్ ఉన్నాయి, 12 బిర్యానీస్ ఉన్నాయి, అలా 11:30 చికెన్ పకోడా మేము. సో ఇది కిచెన్. సో నైటే మొత్తం క్లీన్ చేసుకొని పడుకున్నాను ఏ టైం అయినా సరే, ఎందుకంటే బొద్దింకలు ఏం రాకుండా ఉంటుంది. అండ్ నీట్గా ఉంటుంది కిచెన్ కూడా, పొద్దున్న లేచి ఊడ్చుకొని ముగ్గేసి కాఫీ పెట్టుకున్నట్టు ఉండాలా. సో ఇదే అనమాట నైట్ రెడీ అవి తీయాల్సిన వీడియో ఏం కాదు, జస్ట్ నార్మల్గా క్లిప్ తీసుకున్నా ఎలా ఉంది ఫేస్ అన్నట్టు. ఇలా మాట్లాడుకుంటేనే సో సగం పనే అయిపోయింది అనమాట చికెన్ పకోడా. సో ఆ టేస్ట్ కోసం పిలిచాను. మావాడికైతే చికెన్ చాలా ఇష్టం. సో కొంచెం సేపు అలా బయట, అప్పుడు కూడా కొద్దిగా చినుకులు పడ్డాయి, మరీ అంతగా ఏం పడలేదు కానీ. సో చూపించాను, చూడండి చాలా బాగుంటుంది వెదరు సో నైట్ టైం. సో మీకు ఇష్టమా? సో ఇష్టమైతే కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ సో ఫస్ట్ రౌండ్ వేసినవి అవుతున్నాయి, అయిపోయినాయి అనమాట చికెన్ పకోడా కాడ. సో ఇప్పుడు మన ఓడో వస్తాడు చూడండి. కొన్ని అంటే కొంచెం బొక్కలు ఉన్నాయి మాత్రం నేను ముందే ఫ్రై చేస్తాను ఎప్పుడైనా సరే. సో అలానే ఫ్రై చేసిన అనమాట. మన లైఫ్లో ఏం జరిగినా కొన్ని కొన్ని షేర్ చేసుకుంటాం, కొన్ని కొన్ని మెమొరీస్గా బిట్స్ తీసి ఇలా పెట్టుకుంటాం. ఫోన్లో అయితే రీఛార్జ్ చేయడం వల్లనో ఎలానో అలా ఫోన్ పోవడం అలా పోతేలే, కానీ యూట్యూబ్లో ఉందనుకోండి సేఫ్గా సెక్యూరిటీగా ఉండటం. అంటే చూసినా యూస్ వస్తాయి, రెవెన్యూ వస్తాయి, పెద్దగా ఏం రావట్లేదు. సో కొంచెం సపోర్ట్ చూడట్లేదు వీడియోస్ని కూడా. సో అయిపోయింది సెకండ్ రౌండ్ పకోడా కూడా వేసేద్దాం. సో ఇదే మహాన్కి వాడు పిలిచాను వచ్చిండు అనమాట, తీసుకెళ్తాడు. ఓకే అంటాడు వాడు, బాయ్ చెప్పి ఓకే అంటాడు. ఆనియన్స్ అయితే సూపర్ ఉంటుంది దాని కాంబినేషన్. లెమన్ జలుబు చేస్తుంది పిల్లలు, ఎక్కువ కూడా పులుపు అయి చేయకూడదని నేను పెట్టాను అనమాట లెమన్ ఎక్కువ. చాలా బాగా కుదిరింది చికెన్ పకోడా, సింపుల్గా వేడి వేడిగా ఆనియన్ వేసుకొని ఆ బయట వెదర్కి అసలు మాటలో చెప్పలేనండి, అంత బాగుంటుంది. సో ఇది వాయిస్ గారు ఇచ్చేటప్పుడు వాడు స్కూల్లో ఉన్నాడు పాపం. సో బుడ్డిగాడు స్కూల్కి వెళ్తుంది కదా, కొంచెం మిస్ అవుతాం. సో కాకపోతే లాగ్స్ అలా చేసుకుని అదే కొంచెం వర్క్ అలా ఉంటుంది కాబట్టి అయిపోతుంది. సో ఇలా వీడియోల రూపంలో ఇలా చూసుకోవడం కదా, వాడు స్కూల్లో ఉంటాడు, 11:30కి వస్తాడు. సో అప్పుడే మరి అలా స్టార్ట్ అవుతుంది అనమాట ఇంట్లో. అలాప మన ఏం చేద్దాం ఉన్న వీడియోలో జాయిన్ చేసుకొని పెడుతున్నా, అంత కష్టపడి చేసి పెట్టినా సో యూస్ సరిగ్గా రావట్లేదు.
సో అది కొద్దిగా ఫీలింగ్ అనమాట, అంతే, ఏం లేదు మిగతా అంతా. నా లాగ్స్ మీకు నచ్చినట్లయితే, సో ఇలాంటి లాగ్స్ మీకు ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి, మంచి లాగ్స్ పెడతాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.